నందమూరి కళ్యాణ్ రామ్ తన హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్టులతో డిఫరెంట్ స్టోరీస్తో అటు ప్రేక్షకుల్ని అటు నందమూరి అభిమానుల్ని అలరిస్తూ దూసుకుపోతూ ఉన్నాడు కళ్యాణ్ రామ్. 21 చడి తప్పుడు లేకుండా అన్న కీర్తిశేషులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి రోజు ఫిస్ట్ ఆఫ్ ఫిలింని రిలీజ్ చేశారు. అంటే ఒక్కసారి అలజడి రేగింది. అసలు ఎక్కడా కూడా ఇంత లీక్ కూడా లేదు. ఎన్టీఆర్ 21 ఆరంభమైంది, గ్లింప్స్ వస్తుంది, ఫ్లేమ్ వస్తుంది, గూజ్ బంప్స్ ఇస్తుంది అని ఎక్కడ ఎటువంటి వార్త లేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ఎవ్వరూ పలకరీ లేదు. అటువంటిది సడన్గా ఒక్కసారి సర్ప్రైజ్ ఇచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి కళ్యాణ్ రామ్ 21వ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతుంది. లుక్ కూడా చాలా స్టైలిష్గా చేంజ్ చేసుకున్నాడు. అంటే తన అవతారాన్ని మార్చుకొని న్యూ అవతార్లో మనకి కనువిందు చేయబోతున్నాడు. ఇక ఒక పక్కన బాబాయ్ ఎన్బికే 109 నటసింహ నందమూరి బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్లో చేరిపోయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర ఇక వరుసబెట్టి సినిమాలు వస్తూ ఉన్నాయి. కళ్యాణ్ రామ్ 21 మామూలుగా ఉండదు అనేది మాత్రం ఈ ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్తోనే చెప్పేశారు. ఎన్కేఆర్ 21 ఎలా ఉంటుందంటే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఆ ఫ్లేమ్ని కానీ గమనిస్తే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరు ఊహించరు. ఎందుకంటే అటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటాడు, అలరిస్తూ ఉంటాడు, హిట్ ఆ ఫ్లాప్ అనేది పట్టించుకోడు. అంత కాన్ఫిడెంట్గా దూసుకుని వెళ్ళిపోతూ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్కేఆర్ 21 షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. ఇక రాబో రోజుల్లో ఇటువంటి మోతలు ఉంటాయో చూడాల్సింది.